సాయిరాజ్ అన్నారు. పార్టీ నాయకులతో కలిసి చప్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఒక్క నీరు చెట్టు పథకంలోనే 60,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో వివిధ మార్గాలలో డబ్బును తరలించి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఒక్కొక్కటిగా కేసులన్నీ బయటకు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు, ఇక జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేదని అన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు గుర్తించాలని కోరారు. టీడీపీ భూస్థాపితం అయిపోతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి సంతోష్, ఎంపీపీ బోర పుష్ప, వైస్ చైర్పర్సన్ బులహల భారతి దివ్య, పార్టీ నాయకులు స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి, కారంగి మోహన్ రావు, జెడ్పీటీసీ నారాయణమ్మ, కౌన్సిలర్లు, మండల నేతలు పాల్గొంటారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన స్కామ్, అంటే వాళ్ళు చేసినటువంటి ఎన్నో స్కాముల్లో, వాళ్ళు చేసినటువంటి ఎంతో అవినీతిలో ఇది కేవలం చిన్న భాగం మాత్రమే. ఒక పక్క ఏలేరు స్కామ్ నుంచి తీసుకుంటే, అక్కడి నుంచి మొదలుకొని మరో పక్క సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి స్కాము, అలాగే ఇంకో పక్క నీరు చెట్టు లాంటి స్కాములు, అలాగే మరో పక్క ఫైబర్ గ్రిడ్ లాంటి స్కాములు, అలాగే అమరావతి భూములకు సంబంధించినటువంటి స్కాములు, అలాగే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి స్కాములు, అలాగే ఇటీవలే జరిగినటువంటి బయటకు వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వరకు కూడా వాళ్ళు చేసినటువంటి స్కామ్లు అన్ని తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఒక సాగునీటి ప్రాజెక్టు స్కామ్ నే తీసుకుంటే సుమారు 60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తే, అందులో 50,000 కోట్ల రూపాయలు కూడా 10,000 కోట్ల రూపాయలు వీరు చెట్టు కేటాయించి, 50,000 కోట్ల రూపాయలు కూడా దాన్ని కూడా దానికి సంబంధించి రేట్లను కూడా పెంచేసి అందులో కూడా పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. మరి అలాగే గతంలో జరిగినటువంటి ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి భూ స్కామ్లు ఉన్నాయో, మరి అవి అందరికీ తెలిసిన విషయమే. అమరావతి క్యాపిటల్ అన్నటువంటి పేరుతో కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే నాయకత్వం ఉన్నారో ఆ నాయకత్వం మొత్తం చుట్టూ కావలసినటువంటి భూములన్నీ కూడా సేకరించుకొని, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మభ్యపెట్టి, వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మోసం చేసి, దానికి సంబంధించి అతిపెద్ద స్కామ్ చేయడం అన్నది చేశారు. అలాగే అసైన్ భూములకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి స్కామ్లన్నీ కూడా మనం అవన్నీ కూడా చూసాం. మరి ఇవాళ జరిగినటువంటి బయటకు వచ్చినటువంటి స్కామ్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ ఉందో, పూర్తిగా ఆధారాలతో అన్ని రకాలైనటువంటి ఎవిడెన్సెస్తో, అంటే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసినటువంటి వ్యక్తి ఏదో తెలియక తప్పు చేశారని అయితే దాన్ని అనుకోలేము. దానికి సంబంధించి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి దర్యాప్తు సంస్థలు కూడా, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలే కాకుండా కేంద్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం అన్నది జరిగింది. అసలు లేని కంపెనీలను సృష్టించడం, ఆ ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో దాన్ని దారి మళ్లించడం, అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో యువతకి ఎంతో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తారని ఎంతో నమ్మకంతో ప్రజలందరూ ఆనాడు అతనికి ఓటు వేసి ముఖ్యమంత్రి చేస్తే, అతను యువత పేరుతో, యువతకి ఏదో ఉపాధి కల్పిస్తామన్నటువంటి పేరుతో ఆ యువతనే తిరిగి మోసం చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది కలిగించేటట్టుగా ప్రజాధనాన్ని, ప్రజా సొమ్ముని పూర్తి స్థాయిలో దాన్ని డైవర్ట్ చేసి దారి మళ్లించి తిరిగి తీసుకొచ్చి వాళ్ళ జోబులోకే వేసుకోవడం జరిగింది. చెప్పుకోవాలంటే సుమారు 370 కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్ట్ని 3,300 కోట్లకి దానికి దాని తాలూకా రేట్లను పెంచి
370 కోట్ల ప్రాజెక్ట్ కి 3300 నిలువు కట్టి దాంట్లో 10% స్టేట్ గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దానికి పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దానికి భరిస్తామని చెప్పి వాళ్ళ ద్వారా షేర్ ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఉందో 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి చెప్తే మరోపక్క 3000 కోట్ల రూపాయలు సిమెంట్స్ కంపెనీ వాళ్ళు భరిస్తామని చెప్పి చెప్తే ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ అని తీసుకొని ఆ 3000 కోట్ల రూపాయలు సిమెంట్స్ కంపెనీ నుంచి విడుదల చేసిన తర్వాత ఆ 10% కి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఏందో అది రిలీజ్ చేయవలసినటువంటి అవసరం ఉందని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. 371 కోట్లలో డిజైన్ టెక్ కంపెనీ అన్నది ఒకటి ఫారం చేసి అక్కడి నుంచి పీవీఎస్పీ అన్నటువంటి కంపెనీకి 238 కోట్ల రూపాయలు పీవీఎస్పీ అనే కంపెనీకి పూణాలో ఉన్నటువంటి కంపెనీకి 238 కోట్ల రూపాయల్ని ఈ 10% ఏదైతే డబ్బులు ఉన్నాయో దీన్ని ఆ కంపెనీకి పంపించి ఆ కంపెనీ ద్వారా ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర కంపెనీలకి మళ్ళీ దాన్ని దారి మళ్లించి ఆ ఇతర కంపెనీల ద్వారా ఢిల్లీ ముంబై అహ్మదాబాద్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి షెల్ కంపెనీస్తో పాటు మొత్తం అక్కడి నుంచి మిగిలిన డబ్బులు కూడా దుబాయ్ పంపించి దుబాయ్ ద్వారా మళ్ళీ రీరూట్ చేసి హవాలా ద్వారా మళ్ళీ అవన్నీ కూడా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి పిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీనివాసరావు వ్యక్తికి మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా దాన్ని డ్రా చేసి ఆ వివిధ కంపెనీల నుంచి అంటే ఎన్సీఐ కంపెనీకి 56 కోట్లు నాలెడ్జ్ పోడియం అనే కంపెనీకి 45 కోట్లు ఈటా కంపెనీకి 14 కోట్లు వాటెక్స్ అనే కంపెనీకి 3 కోట్లు ఐటీ స్మిత్ అనే కంపెనీకి 3 కోట్లు భారతీయ గ్లోబల్కి 3 కోట్లు ఇన్వెల్వన్ కంపెనీకి 1.56 కోట్లు పొలారెస్కి 2 కోట్లు చిల్లర అలాగే కాడెన్స్ ఫార్నర్స్ అనే కంపెనీకి 12 కోట్ల రూపాయలు మొత్తం కలిపి 140 కోట్ల రూపాయలని ఈ కంపెనీలు ఖాతాల ద్వారా యోగేష్ గుప్తా అన్నటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా పూర్తిగా డ్రా చేసి ఆ డబ్బులన్నింటినీ కూడా వాసుదేవ్ పార్థవ్ అనేటువంటి వ్యక్తికి అందించి ఆ ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఆ మనోజ్ పార్థసాని ఆ నగదు మొత్తాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు పిఎస్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అన్న వ్యక్తికి చేతికి డబ్బులు ఇవ్వడం జరిగింది. తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది చేస్తున్నటువంటిది ఏంటంటే వాస్తవాలని డైవర్ట్ చేసి కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారన్నటువంటి వార్తల్ని బయటికి క్రియేట్ చేయాలని ఒక తప్పుడు ఆలోచనతో తప్పుడు సంకేతాలను ప్రజలకు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. అది చాలా తప్పు. వాస్తవం ఏంటన్న విషయాలని ప్రజలకు మనం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా జరిగినటువంటి వాస్తవాలు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ ఎవిడెన్స్లు అన్ని కూడా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో గమనించాలి. అటువంటి అవినీతి పరమైనటువంటి పార్టీని కానీ అవినీతి పరమైనటువంటి అటువంటి ప్రభుత్వాన్ని కానీ మళ్ళీ ఎప్పుడు కూడా ప్రజలు కోరుకోకూడదు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో మేమందరం కూడా ప్రజలకి ఈ రకంగా తెలియజేస్తూ మరి దయచేసి ఎక్కడ కూడా ఎవరైనా ఎటువంటి ఏదో అల్లర్ చేయాలన్నా ఎవరైనా ఎటువంటి బంధువులు లాంటివి చేయాలన్నా దయచేసి ప్రజలెవరూ కూడా సహకరించకండి. మీ యొక్క ఏవైతే ఇప్పటి వరకు మీ యొక్క వ్యాపారాలు ఉన్నాయో మీ యొక్క వృత్తులు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా ఎవరు పని వాళ్ళు చేసుకొని వెళ్ళండి. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం మీకు మద్దతుగా నిలబడతామని చెప్పి మేము ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక తర్వాత రాను